రాగి అట్లా ఎక్కాలి ఒక ఆలోచన వచ్చింది. దీన్ని మా కోచ్ శేఖర్ బాబు సార్ అతను అడిగాను, సార్ నా వల్ల ఎట్లా అవుతుంది సార్, ఎట్లా ఎక్కగలను నేను అని అనుకున్నాను. చెప్పారు ఎట్లా సార్ ఎట్లా ఎక్కాలి అని అడిగాను నేను. అడిగాను నువ్వు బాగా ట్రావెలింగ్ జూమరింగ్ క్లైంబింగ్ బాగా చేయగలవు నాకు తెలుసు అని నమ్మకం పెట్టుకున్నారు. ఆ మాటను కూడా నిలబెట్టుకున్నాను. తర్వాత మాకు డార్జిలింగ్ తీసుకెళ్ళారు. ఆ డార్జిలింగ్ లో 15 డేస్ ట్రైనింగ్ తీసుకున్నాము. అక్కడ రాక్ క్లైంబింగ్, తర్వాత ఐస్ లో ఎట్లా నడవాలి, క్రాంపన్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేది అక్కడ నేర్చుకున్నాము. తర్వాత డిసెంబర్ 1 డేట్న మౌంట్ రైనా పర్వతాన్ని అధిరోహించాము 17,000 ఫీట్. అవుట్ ఆఫ్ 13 మెంబర్స్ 16 మెంబర్స్ సెలెక్టెడ్ ది ఏపీడబ్ల్యూఆర్ఎస్ సొసైటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్. 16 మందిని తీసుకెళ్ళి లడాక్ తీసుకెళ్ళారు. లడాక్ తీసుకెళ్ళినప్పుడు డ్రెస్సింగ్స్ ఎట్లా పెట్టుకోవాలి, తర్వాత గ్లౌజ్ ఎట్లా పెట్టుకోవాలి అని నేర్పించారు. తర్వాత 16 మందిలో 13 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము. టోటల్లీ యూత్ సర్వీసెస్ అండ్ ఏపీడబ్ల్యూఆర్ కాలేజెస్ టోటల్లీ 19 మెంబర్స్. 19 మెంబర్లో 14 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది. తర్వాత ఎవరెస్ట్ లో బేస్ క్యాంప్ అని ఉంటుంది, అక్కడ రోజుకో పీక్ ఎక్కించేవాళ్ళు, హైకింగ్ తీసుకెళ్లేవాళ్ళు. తర్వాత ఇంటర్మీడియట్ కి వెళ్ళాం, ఒక 1 డే స్టే చేసి తర్వాత అడ్వాన్స్ బేస్ క్యాంప్ కి వెళ్ళాం. అక్కడ 10 డేస్ తీసుకున్నాం. హైకింగ్ కి ట్రెక్కింగ్ కి తీసుకెళ్లేవారు, బాడీ సహకరిస్తుందో లేదని తీసుకెళ్లేవారు. తర్వాత క్యాంప్ 1 తీసుకెళ్లారు, అక్కడ 1 డే స్టే చేసి సీటుకి బయలుదేరాం. సీటు నుంచి స్థితికి బయలుదేరాం. తర్వాత బ్యాకప్ అయ్యాం. బ్యాకప్ అయ్యి బేస్ క్యాంప్ లో ఉన్నాం, 10 డేస్ ఉన్నాం. తర్వాత ఎవరెస్ట్ ఎక్కడానికి బయలుదేరాం, ఇందరెట్ట బయలుదేరాం. అక్కడ ఒక ఎడ్జ్ ఉంటుందండి, చిన్న ఎడ్జ్లో నడవాలి, కొంచెం జారినా సరే కింద పడే అవకాశం ఉంటుంది, పడినా సరే డెడ్ బాడీ కూడా కనబడదండి. 20,000 ఫీట్ ఉంటుంది, కింద అడుగున పడిపోతామండి. అట్లాంటి రిస్క్ చేతికి పంపించినందుకు మా తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అక్కడ 200 దాకా డెడ్ బాడీస్ కనిపించేసి అవి చూడటానికి భయం వేసింది, కానీ ఎట్లయినా మనం జాతీయ జెండాన్ని ఎగరవేయాలి అనే కాన్సెప్ట్ కలిగింది. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారి జెండా ఎగరవేశాను. గిరిజన కావు జెండా ఎగరవేయడం అనేది జరిగింది. ట్రైబుల్లో కూడా ఏదైనా సాధించగలరు అనేది సత్తా చూపారు. అరుదైన అవకాశం ఇచ్చినటువంటి సెక్రటరీ గారికి, తర్వాత తదితర అధికారులకి నమస్కారం చెప్పండి. Wonderful. That boy. Guts.